తిరుపతి జిల్లా ఎస్ పరమేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించి మహిళల భద్రత పట్ల ఆర్పీఎఫ్ జీపీఎఫ్ సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే ప్లాట్ఫామ్ పై నిద్రిస్తున్న వలస కూలీల మహిళలపై జరిగిన ఘటన నేపథ్యంలో రైల్వే స్టేషన్లు భద్రత ఏర్పాట్లపై ముఖ్యంగా మహిళల భద్రతపై జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ప్రధానంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైల్వే స్టేషన్లలో చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లకుండా వెలుతురుగా ఉన్న ప్రాంతంలోనే ఉండాలన్నారు. అదేవిధంగా రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. చంటి పిల్లలతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పదంగా వ్యక్తులు తారసపడితే నగర పోలీసులకు లేదా రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి సీసీ ఫుటేజ్లను ఆరా తీసి డాగ్ స్క్వాడ్స్లో తనిఖీలు నిర్వహించారు. రైల్వే భద్రతా సిబ్బంది అధికారులతో చర్చించి రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా సిబ్బంది గస్తీ, రాత్రి సమయాలలో ప్లాట్ఫామ్పై తీసుకుంటున్న భద్రతా చర్యలు తదితర విషయాలపై క్షుణ్ణంగా చర్చించారు. రైల్వే స్టేషన్లో తాము ప్రయాణించవలసిన రైలు వచ్చేంతవరకు ప్లాట్ఫారంపైనే మహిళలు నిద్రిస్తే ఉంటారని, వారిని సురక్షితంగా ప్రాంతానికి పంపి విశ్రాంతి తీసుకునేలా రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే స్టేషన్లో అవసరమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో కానీ ప్లాట్ఫామ్పై కానీ అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడితే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రయాణికులకు ముఖ్యంగా ప్లాట్ఫారంపై దుకాణాలు నడిపే హాకర్లకు ఆయన సూచించారు. నిత్యం రైల్వే స్టేషన్లో వ్యాపారం చేసుకునే దుకాణదారులు, హాకర్లు కొత్త వారి నిర్మాణాత్మకమైన కదలికలను సులభంగా గుర్తించగలరని, అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడితే వెంటనే 100 కానీ రైల్వే పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు. రైల్వే స్టేషన్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తూ భద్రతా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడే అరాచక శక్తులు కళ్ళు పడతాయని, అటువంటి వాతావరణం నుంచి వారిని తప్పించి కాపాడాలని కోరారు. సమాజంలో జరుగుతున్న నేరాలకు ప్రధాన కారణం మత్తు పదార్థాలేనని, మద్యము, గంజాయి, ఇతరత్ర మత్తు పదార్థాల నుంచి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ఆయన హితో పలికారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి సుప్రజ, రైల్వే డిఎస్పీ ఈస్ట్ సిఐ శివప్రసాద్ పాల్గొన్నారు. నిన్న రేపల్లె రైల్వే స్టేషన్ సంఘటన సందర్భంగా మనం తిరుపతి జిల్లాలో అన్ని రైల్వే స్టేషన్స్ అలర్ట్ చేయడం జరిగింది. సివిల్ పోలీసు అలాగే జీఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీస్ అందరూ కూడా నైట్ లీక్ సిస్టమ్ ఏర్పరచుకొని గస్తీ తిరిగి, ఎక్కడైనా కూడా ఓన్లీ ఫ్యామిలీస్, ఓన్లీ ఉమెన్ ఎక్కడైనా నైట్ కాల్ ప్లాట్ఫామ్స్ కానీ రెస్ట్ తీసుకోవడం కానీ పంపుకోవడం కానీ జరిగితే వాళ్ళు అలర్ట్ చేసి ఎక్కడైనా సేఫ్గా లైటింగ్ ఉన్న ప్రదేశంలో కానీ స్టేషన్ మేనేజర్ దగ్గరలో కానీ, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ రెస్ట్ తీసుకునే విధంగా వాళ్ళని సూచించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్లాట్ఫామ్స్ చివరిలో కానీ కొద్దిగా రద్దీ తక్కువ ఉన్న ప్లాట్ఫామ్స్లో కూడా మహిళలు అలాగే ఫ్యామిలీస్ వాళ్ళు దొరకడ నైట్ టైం రెస్ట్ తీసుకోవడం చేయకూడదండి. గస్తీ కానీ విజిబిలిటీ కానీ తక్కువ ఉంటుంది, దొంగతనాలు కానీ కొట్టడం కానీ అత్యాచారాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడైతే ప్రజలు రద్దీగా ఉండే ప్లేస్లో స్టేషన్ మేనేజర్కి, రైల్వే పోలీస్కి అందుబాటులో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే రైల్వేలో రైల్లో ప్రయాణించేటప్పుడు కూడా ప్రజలు వాళ్ళ సామాన్లు కానీ, వాళ్ళ భద్రత కానీ అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రైల్వే పోలీస్ వాళ్ళు, జీఆర్పీఎఫ్ వాళ్ళు ట్రైన్ బీట్స్ వేస్తున్నారు. ఎక్కడైనా కూడా అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడినా కూడా ఇమ్మీడియట్గా పోలీస్, రైల్వే పోలీస్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళని అందుకో తీసుకుని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ భద్రత అనేది ప్రత్యేకంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఒంటరిగా ప్రయాణించే వాళ్ళు కానీ, ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళ ప్రాపర్టీని కానీ, వాళ్ళ సేఫ్టీని కానీ ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండి కంప్లీట్గా నిద్రావస్థలో వెళ్లకుండా ప్లాట్ఫామ్ మీద శ్రద్ధ తీసుకుని నిద్ర తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాను.